తోటే ఈ కంపెనీ నడుస్తూ ఉంది. గతంలో ఈ ప్రారంభించినప్పుడు మేము చెప్పడం జరిగింది, లీడింగ్ కంపెనీస్
గత ప్రజాప్రతినిధులు ఈ ఐటీఏ ప్రారంభం కాకముందు అనేక సార్లు అమెరికా ఆస్ట్రేలియా విజిట్ చేసి కూడా ఇక్కడ గుర్తింపు ఉన్న కంపెనీలను తీసుకురాలేకపోయింది. వీళ్ళు ఓపెనింగ్లో ఉన్న కంపెనీలు రెండు కంపెనీలు వెళ్ళిపోయినాయి ఇక్కడ నుంచి. ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఐటీ స్టూడెంట్స్ స్టాఫ్ వారికి ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే ఇది అవుట్స్కర్ట్లో ఉండడం వల్ల ట్రాన్స్పోర్టింగ్ మాకు ఫెసిలిటీ లేదు. 24 అవర్స్ వర్క్ చేయాలంటే నైట్లో కూడా పర్టికులర్ టైంలో మాకు బస్ సౌకర్యం కావాలని అడుగుతూ ఉన్నారు చాలామంది. అది ఒక వైపు అయితే, రెండో వైపు ఆ ప్రభుత్వము ప్రారంభించిన తర్వాత దీనిపైన ఎటువంటి దీని గ్రోత్ గురించి దృష్టి సారించినట్లు అనిపిస్తలేదు. తప్పకుండా మేము ఐటీ కంపెనీస్ తోటి మాట్లాడి కొన్ని లీడింగ్ కంపెనీలు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తా. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రాబోయే అంటే ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఇంకా కొన్ని కంపెనీలు, ఎందుకంటే చాలామందికి ఉపాధి ట్రైనింగ్ సెంటర్లో కూడా సుమారు 30 మందికి ఇవ్వాలి అనే కెపాసిటీ ఉంది, 10 మంది కూడా రావడం లేదు. దీని మీద ఎందుకో మరి ఫోకస్ ఎక్కువ ఇప్పటి వరకు పెట్టడం జరగలేదు. తప్పకుండా ప్రభుత్వ ధనంతో అద్భుతమైన బిల్డింగ్ నిర్మాణం జరిగింది, కానీ ఏదైతే దీనికి ఆశయం ఉందో ప్రజలకు ఉపయోగపడతలేదు, ఫుల్ఫిల్ అవుతలేదు. తప్పకుండా భవిష్యత్తులో దీన్ని పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ఐటీ కంపెనీలతోటి మాట్లాడి నిజామాబాద్ ఐటీ హబ్ని ప్రజలకు దాంతోపాటు కష్టపడి చదివి బీటెక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కు 680 సీట్లు ఫుల్ఫిల్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ జై శ్రీరామ్.